విశాఖ జిల్లా నర్సీపట్నంలో రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో 3 మండలాల రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసాకు అర్హులైన రైతులందరికీ ఏడాది 13,500 రూపాయలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందన్నారు. గోలుకొండ మండలంలో 40 సంవత్సరాల నుండి ఇనాం భూములు సాగు చేసుకుంటున్న 360 మంది రైతులకు కూడా ఈసారి రైతు భరోసాగా సహాయం అందించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గారికి అలాగే మన మిగతా పార్టీ సభ్యులకు అట్లాగే ఇక్కడికి ముందుకు వచ్చినంటే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతులకి సంవత్సరానికి 12,500 చొప్పున 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తాను చెప్పి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొకసారి ఆలోచన చేసి మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ రైతు భరోసా అని మరి 5 సంవత్సరాల పాటు ఇస్తాం, అది కూడా సంవత్సరానికి 12,500 కానీ 13,500 ఇస్తామని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రైతులందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు. మరి ఏదైతే చెప్పారో ఆ రోజు మరి ఆ చెప్పిన ప్రకారం గత సంవత్సరం అక్టోబర్ నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మరి అర్హులైన ప్రతి రైతులకు కూడా మరి 13,500 రూపాయలు అందించిన సంగతి అందరికీ కూడా చూసాం. అలాగే ఈ 2వ సంవత్సరం కూడా ఈరోజు మరి నిన్ననే మొన్న చూసాం, మన 18వ తారీఖున మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి 5,500 రూపాయలు మరి ప్రతి రైతుకి కూడా ఖాతాలో వేయడం జరిగింది. మరి అందుకు ముందుపే మరి 2,000 రూపాయలు మరి పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా రైతులందరూ కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఒక విషయం చెప్పాలి మీ అందరి ద్వారా, మరి ముఖ్యంగా గోలుగొండ మండలంలో ఎల్లవరం గ్రామంలో మరి ఇనాం భూములు ఉన్నాయి. అక్కడ సుమారుగా 300 ఎకరాలు పైగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క పైస కూడా భూమి మీద వాళ్ళకి ఒక్క పైస కూడా రాలేదు. కానీ ఈరోజు అంటే గత 40-50 సంవత్సరాల నుంచి అది దున్నుకుంటున్నారు వాళ్ళు, స్వాగతం ఉన్న వాళ్ళకి ఒక్క పైస ఒక్క మా భూమి